ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బుల్వామా ఉగ్రదాడులు బాలాకోట్ దాడులు తీవ్రవాదం ఇప్పుడు ఇవే ప్రధానాంశంగా చర్చనీయాంశంగా మారిపోయాయి ముఖ్యంగా గత ఐదేళ్ల నుంచి చర్చిస్తున్నటువంటి ఏ అంశాలు కూడా అన్ని పక్కదారి పట్టాయి అంటే ఇప్పుడు దేశం మొత్తం ఇదే అంశమే చర్చిస్తోంది ఎన్నికల్లో ఈ అంశం మీదనే తీర్పు ఇవ్వాలంటారా ప్రజలు అది ఒక రకంగా భారతదేశంలో దురదృష్టమని చెప్పాలి ఎందుకంటే ఐదేళ్ల పరిపాలన ఆధారంగా ఏ ప్రభుత్వమైనా ఏ ప్రధానమంత్రి అయినా ప్రజల దగ్గరికి వెళ్తారు అంటే నేను ఐదేళ్ళు పాలించాను నాకు ఓటు వేయండి ఈ ఐదేళ్లలో ఇది చేశాను అని కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పుడు ఐదేళ్లలో వాట్ చేసిన ఏ అంశం పైన చెప్పుకోవడం లేదు ఇప్పుడు చెప్పుకునేది ఏకైక అంశం తీవ్రవాదం పుల్వామా బాలాకోట్ అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పటిదాకా ఎన్నికలకు ముందు చెప్పింది ఏంటి తొంభై ఎనిమిది శాతం ఇండ్లకు మేము ఊర్లో తొంభై ఎనిమిది శాతం గ్రామాలు ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ బహిరంగ మల విసర్జన లేకుండా చేశాం డెబ్బై ఏళ్లలో సాధించలేని పద్దెనిమిది వేల గ్రామాలకు ఈ ఐదేళ్లలో విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం పది కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లు తెరిచాం ఇప్పటిదాకా ఈ ఫైవ్ ఇయర్స్లో మనం చాలాసార్లు నిన్న మాటలు ఇవి నోట్లను రద్దు చేసి నల్లధనానికి కళ్ళెం వేశాం బ్లాక్ మనీ జనరేషన్కు ఇవన్నీ చెప్పారు దీ క్లెయిమ్స్ పైన అటు ఇటు అభిప్రాయాలున్నా కూడా ప్రభుత్వం చాలా గంటాపతంగా ఈ క్లెయిమ్స్ చెప్తూ వచ్చింది ఒక గవర్నమెంట్గా వాళ్ళకి ఆ హక్కు ఉంది అది రైటా రాంగా ప్రజలు నిర్ణయించుకుంటారు కానీ ప్రభుత్వానికి మాత్రం మేము ఇది చేసాము అని చెప్పుకోవడం ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కానీ అన్ఫార్చునేట్లీ ఏమైంది అవన్నీ పక్కకుపోయినాయి ఇప్పుడు ఏమీ చెప్పడం లేదు డిమానిటైజేషన్ గురించి మాట్లాడుకోవడం లేదు జీఎస్టీ గురించి మాట్లాడడం లేదు చెప్తున్నది ఏంటంటే పుల్వామా దాడులు అలాగే పా పాకిస్తాన్ బాలాకోట్ ఇష్యూ మాత్రమే చెప్తున్నారు కానీ ఇలా శత్రు దేశం పైన దాడి చేయడం ఇది మొదటిసారా జరిగింది ఏంటి ఒకే ఒక్క తీవ్రవాద స్థావరంపై దాడి చేశారు ఒక్క తీవ్రవాద స్థావరంపై దాడి చేసినందుకే ఎన్నికల్లో గెలవాలి అనుకుంటే మనం అంతకుముందు పాకిస్తాన్ పైన యుద్ధాలు చేసి పాకిస్తాన్ నుంచి భారత్ బంగ్లాదేశ్ను విమోచన చేసిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కదా పాకిస్తాన్ తోకముడుచుకున్న తొంభై ఆరు వేల మంది సైనికులు భారత సైనికులకు లొంగిపోయారు భారత సైన్యానికి ఇప్పుడు దాంతో పోలిస్తే పెద్ద విజయం కాదు కదా కార్గిల్ లో మనం వాజ్పేయి గారి నాయకత్వంలో ఉన్నప్పుడే పాకిస్తాన్ సైనికుల్ని వెనక్కు పంపాం కదా అందువల్ల ఇది మీ కొత్త కాదు ఎస్ ఆ మేరకు దీని ఇది ఇది ఇష్యూ కానీ దీన్ని ఎలక్షన్ ఇష్యూ చేయొద్దని కానీ మరి అదే సమయంలో ఈ మసూద్ అజర్ ఎవడైతే ఇప్పుడు వాడి స్థావరం పైన దాడి చేశాం ఈ మసూద్ అజర్ భారతదేశం జైల్లో ఉండే ఎవరు సమయంలో ఎవరు తీసుకెళ్ళి ప్ర బాక్ ఆఫ్ఘనిస్తాన్లో అప్పజెప్పారు ఆ దేశాలకి వాజ్పేయి ప్రభుత్వంలో జస్వంత్ సింగ్ ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారుడు జాగ్రత్తగా ఒక విమానంలో ఎక్కించుకొని గౌరవ మర్యాదలతో తీసుకుపోయే చెప్పారు ఎందుకంటే మనకు గుర్తుండి ఉంటుంది కందహార్లో ఒక విమానం హైజాక్ అయినప్పుడు ఆ ప్రయాణికులను రక్షించడానికి ఇది కండిషన్ పెడితే వీళ్ళు వదు వదిలేసాం మనం ఆ రోజు కూడా విమర్శలు వచ్చి వీళ్ళు వదిలేయకూడదని ఇదేదో నేను చెప్పడం కాదు భారతీయ జనతా పార్టీ ఎంపీ అయిన సుబ్రహ్మణ్య స్వామి వాజ్పేయి ప్రభుత్వ పొరపాట్ల వల్లనే మసూద్ అజర్ ఈ స్థాయికి వచ్చాడు అని చెప్పాడు ఎవరు చెప్పింది బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మీరు గో యూట్యూబ్లో చూడండి ఆయన ఆయన వీడియో ఉంటుంది అందువల్ల సుబ్రహ్మణ్య స్వామి అంటున్నాడు మరి వాజ్పేయి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పొరపాటు వల్లనే మసూద్ అజర్ ఈ స్థాయికి వచ్చాడు అని అందువల్ల ఇలాంటి అంశాలు అయితే అది వాజ్పేయి దేశద్రోహం చేశాడా అది ఏదైనా ప్రతిపక్షాలు మొదలుపెట్టాయనుకోండి ఎలా ఉంటుంది అప్పుడు ఏమైనా ఆన్సర్ చెప్తారు మోడీ గొప్పవాడే కావచ్చు మరి వాజ్పేయి దేశద్రోహ మసూద్ అజర్ ఎందుకు అప్ప చెప్పాడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది వైజాగ్ విమాన ప్రయాణికుల్ని కాపాడటానికి ఆ నిర్ణయం సరైందని భారత ప్రభుత్వం భావించింది దానికి మనం వా వాజ్పేయి దేశభక్తిని ప్రశ్నించకూడదు ఏజ్ ఆ గవర్నమెంట్ ఆ డిసిషన్ తీసుకుంది కొన్నిసార్లు అది తప్పనిపించచ్చు కొన్ని ఆ సమయంలో రైట్ అనిపించచ్చు దాన్ని ఆ వరకే చూడాలి తప్ప దాన్ని ఎలక్షన్స్లోకి లాగి బీజేపీ ప్రభుత్వం ఈ మసూద్ అజాన్ అప్పజెప్పింది అని కనుక ప్రత్యర్థులు విమర్శిస్తే ఎట్లా అందువల్ల మనము రాజకీయాలను ఎప్పుడు కూడా ప్రజల జీవిత సమస్యల పైన చుట్టూ దాని చుట్టూ తిప్పాలి జాతీయ భద్రత దేశ్ ఇలాంటి అంశాలు భారత సైన్యము భారతదేశ జాతీయ భద్రతా నిపుణులు చూసుకోవాలి దీన్ని రాజకీయాల్లోకి పట్టుకొచ్చిన తర్వాత చాలా ప్రశ్నలు అనివార్యంగా వస్తాయి ఇవాళ ఏం జరిగింది ఒక దేశ ప్రభుత్వము ఐదేళ్ల పర్ఫార్మెన్స్ను పక్కకు పెట్టి ఒక ఎమోషన్ ఇష్యూ పైన పాకిస్తాన్ ఇష్యూ పైన ఎన్నికలకు పోతోంది ఇది భారతదేశానికి గర్వకారణమా భారత ప్రజాస్వామ్యానికి ఇదేమైనా ఒక పూలమాల లాంటిదా ఎందుకంటే ఇవాళ ఈ పని చేయడం ద్వారా మనం పాకిస్తాన్కు బలాన్ని చేకూర్చాం ఇవాళ ఇమ్రాన్ ఖాన్ ఏమంటున్నాడు భారతదేశంలో ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల కొరకు మాపై దాడులు చేస్తున్నారో అని మాట్లాడాల్సి మాట్లాడుతున్నాడు ఎవరైనా ఇమ్రాన్ ఖాన్ ఎన్నికలు రిగ్గింగ్ చేసి సైన్యం మద్దతుతో దేశ ప్రధానయ్యాడు ఈయన మనకు చెప్తున్నాడు మన దేశంలో నరేంద్ర మోడీ ప్రధానైనా ఇంకెవరు రేపు ప్రధానైనా ఎన్నికల ద్వారా ప్రజల తీర్పు ద్వారా అవుతారు పాకిస్తాన్ లాంటి పనికిమాన్ల దేశం కాదు మనది కానీ ఇవాళ ఆ పనికిమాన్ల దేశానికి మనం ఆయుధం ఇస్తున్నాం ఎందుకంటే మన ఎన్నికల్లో బాలాకోట్ పుల్వామా వీటిని వాడుకోవడం ద్వారా పాకిస్తాన్ అనే అంశాన్ని పదే పదే లేవనెత్తడం ద్వారా పాక్ ప్రధానికి అవకాశం ఇచ్చాం భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏం చేశాయో చెప్పుకునే దమ్ముండదు కేవలం మా పైన మాట్లాడి మాత్రమే ఆడ ఎన్నికలు గెలుస్తుంటారు అనే పరిస్థితికి మన పైన మాట్లాడే అవకాశం ఎవరిస్తున్నాం మనం మన ప్రభుత్వం ఇస్తున్నాం కదా మన నాయకులు ఇస్తున్నారు కదా ఇక పోనీ వ్యూహాత్మకంగా ఆలోచిద్దాం రెండు వేల పదహారులో సర్జికల్ స్ట్రైక్స్ చేశారు ఆ మాటకస్తే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో వాజ్పేయి ప్రభుత్వాల్లో అన్ను పరీక్షలు జరిగాయి ఎప్పటికీ నాకు గుర్తు ఆ రోజు ఉప ప్రధాని హోంమంత్రి అద్వాని బయటకొచ్చేయమన్నాడు ఇక అయిపోయింది పాకిస్తాన్ కా ఖేల్ కథం అన్నాడు ఇక పాకిస్తాన్ తోక ముడవాల్సిందే మనకు అనుపరీక్షలు వచ్చాయి ముడిసిందా తోక ఆ తర్వాత మనకు కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగింది మరి అనువాయుధాలు మన దగ్గర ఉన్నా కూడా కార్గిల్లోకి పాక్ సైనికులు ప్రవేశించారు కదా ఆ పాక్ సైనికులు మన కాశ్మీర్లోకి వచ్చి బంకర్లు కట్టుకొని ఉన్నారు కదా మరి మీ అను అనువా మన దగ్గర ఉన్న అనువాయుధాలు ఏమైనాయి ఒకవేళ కేల్ కథం అంటే మరి కేల్ మళ్ళీ కొత్తగా ఎందుకు మొదలు పెట్టారు కార్గిల్లో ఇది ఆఫ్టర్ నైన్టీ ఆఫ్ ఆఫ్టర్ అనుపరీక్షలే జరిగాయి కదా అందువల్ల మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ జాతీయ భద్రత అనేది ఒక ఈవెంట్తో సంబంధం లేదు అలాగే మీకు సర్జికల్ స్ట్రైక్స్ రెండు వేల పదహారులో జరిగాయి ఏమన్నారు అప్పుడు మనకు అయిపోయింది ఇక పాకిస్తాన్ ధైర్యం చేయదు మన లోపలికి రావటానికి పాకిస్తాన్కు అర్థమైంది ఇప్పుడున్న ప్రధాని మోడీ ఈయన సరిహద్దు దాటి కూడా అంతు చూస్తాడు ఇక వాళ్ళు తోక ముడుస్తారన్నారు ముడిచారా మళ్ళీ పుల్వామాలో వచ్చే దాడులు జరిపారా లేదా అంటే మన ఒక యూరి పటాన్ కోడ్ తర్వాత మనం ఈ మాటని సర్జికల్ సైజ్ చేస్తాం మళ్ళీ వచ్చారు కదా అందువల్ల పాకిస్తాన్ లాంటి సమస్యను ఎదుర్కోవడంలో ఒక ఈవెంట్ పరిష్కారం కాదు ఈ యొక్క బాలాకోట్తో పాకిస్తాన్ పని అయిపోయిందా అందువల్ల ఇలాంటి క్లెయిమ్ చేసుకోవడం వల్ల మనం శత్రువుల కాగిధాలు ఈ దేశ ప్రజల జీవన సమస్యల పైన ఎన్నికలు జరగాలి దేశ భద్రతకు సంబంధించిన అంశం సైన్యం చూసుకుంటుంది వ్యూహాత్మక నిపుణులు చూసుకుంటారు రాజకీయ నాయకులు దానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది రేపు ఇంకో ప్రాబ్లం కూడా వస్తుంది మోడీ మళ్ళీ గెలిచాడు అనుకుందాం వీటిని ఉపయోగించుకొని ఇక ఆయన ప్రత్యర్థులు ఏం చేస్తారు ఓహో ఇలాగే గెలవాలి ఎన్నికలు ఇక మోడీకి ఎదుర్కోవాలంటే మనం ధరల గురించి మాట్లాడద్దు పెట్రోల్ ధరలు పెరగడం గురించి మోడీని ఎదుర్కోవాలంటే ఉద్యోగాల గురించి మాట్లాడకూడదు మోడీని ఎదుర్కోవాలి అంటే మనం ఇంతకన్నా ఎక్కువ జింగోయిజాన్ ప్రవేశించాలి అని మొదలై ఇక ఆయన ప్రత్యర్థులు కాంగ్రెస్ మరొకరు అసలు పాకిస్తాన్ పైన అనుబాంబులు వేయాలి ఎందుకేస్తావు నువ్వు నువ్వు చేతకానోనివి నువ్వు పెరిగివానివి మేము అధికారంలోకి వేస్తే పాకిస్తాన్ పైన అనుబాబులు వేస్తాం చైనాపై బాంబులు వేస్తాం అసలు పాక్ ఆక్రదేశ్ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ తరిమి తరిమి కొడతాం అని మొదలుపెట్టారు అనుకోండి పోనీ కాంగ్రెస్ అంటే మీరు క్వశ్చన్ చేయొచ్చు మీరు అరవై ఏళ్ళు ఉన్నారు కదా ఏం చేశారని రేపు ఇంకో పొలిటికల్ పార్టీ వస్తాయి దేశంలో వాళ్ళు బీజేపీనిదే క్వశ్చన్ చేస్తారు ఎవరు లేకపోతే మీ మిత్రపక్షం శివసేన క్వశ్చన్ చేస్తుంది ఆల్రెడీ అసలు ఇది చిన్న బాలాకోటతో కాదు దమ్ముంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాత్రాన్ని మన వైపు దాక్కుందాం అంటారు అప్పుడు ఏం చేద్దాం మోడీ గారు యుద్ధం చేస్తారా మీరు ఐదేళ్ళు ప్రధానిగా ఉన్న సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగాలను కావాలి అని ఎక్కడన్నా అడిగారు ఐక్యరాశమిత్రులు పోనీ ఐక్యరాజ్య సమితిలో అడగచ్చు యుద్ధం తర్వాత సంగతి సుష్మా ఎప్పుడన్నా మాకు కావాలని ఐక్యరాజ్య తీర్మానం పెట్టించారా ఉపన్యాసంలో చెప్పడం కాదు సుష్మా స్వరాజ్ గారు లెక్క ఎక్కడ అంటే అనొచ్చు మీరు మన మిత్ర మిత్ర దేశాలైన అమెరికా బ్రిటన్ వీళ్ళతో మాట్లాడి ఫ్రాన్స్తో మాట్లాడి మా పాక ఆక్రమిత భూభాగాలు మాకే కావాలి నేను చూడండి మా ఎప్రిల్ లోగా ఇవ్వాలి ఇవ్వకపోతే మా సైన్యాలు వస్తాయి అని అన్నారా అనగలుగుతామా ఇప్పుడు ఆ రేపు ఇంకోటి మొదలు పెడతాడు ఏ మోడీ ఆయన ఒక్క బాలకోట్ మీద దాడి చేసి ఇంత మాట్లాడుతున్నావు బల్ దల్ గిల్గిస్తాన్ బల్తిస్తాన్ గిల్గి ముజరాబాద్ ఇవన్నీ మన భూభాగాలు నిజం కూడా మన భూభాగాలే ఇవి కాశ్మీర్ పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ అంతా మనదే పాకిస్తాన్ కాదు అది మరి మన సైన్యాలు అక్కడికి పంపించాలి నువ్వు ఏం చేస్తున్నావు మన ఎయిర్ స్పోర్స్ని పంపించాలి అని మొదలైంది ఈ దేశంలో మోడీ కూడా నిలబడ్డాడు ఎందుకంటే ఆ రకమైనటువంటి వాదన మొదలైతే మోడీ కూడా నిలబడే కష్టం అది కూడా ఓకే మోడీ ఒప్పుకుంటే చైనా సంగతి చూద్దాం చైనా కూడా చూద్దాం టిబెట్ విముక్తి చేద్దాం చైనా పాలన నుంచి నువ్వు ఎందుకు చేయడం లేదు అని కనుక ఎవరైనా ఆయన మొదలు కానీ ఈ దేశం ఎక్కడికి పోవాలి అందువల్ల ఈ జింగోయిజం పైన ఈ ఈ ఈ జాతీయ భద్రత అనే ఎలక్షన్ ఇష్యూ చేస్తే నీ మోడీ గారికి ఒక్కరికే దానిపైన గుత్తాధిపత్యం ఉండదు నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇంకా తీవ్రమైన స్థాయికి ఇప్పుడు ఆల్రెడీ మీరు గమనించండి రాహుల్ గాంధీ హైదరాబాద్లో చైనా గురించి లేదా మీరు డోక్లాంలో చైనా చొడబడుతుంటే నువ్వు తాగుతావా అన్నారు ఎందుకంటే నాకు అర్థమైంది ఓహో ఈ భాష మాట్లాడితేనే ఎన్నికల్లో గెలుస్తాము అని అందుకే చూడండి మీరు మీరు రామ మందిరం అంటేనే శివభక్తులు లేదా రాహుల్ గాంధీ ఇక ఈ ఎన్నికల్లో కనుక మోడీ మళ్ళీ గెలిస్తే మోడీని మించిన వాళ్ళై వస్తారు ఈ దేశంలో మీరు అనుకుంటున్నారేమో కానీ మో వాజ్పేయి అప్పుడు విమర్శించిన వాళ్ళు ఇప్పుడు మోడీ కన్నా వాజ్పేయి చాలా వంద రేట్లు బెటర్ అంటున్నారు రేపు జరగబోయేది ఏంటంటే ఇంకో ఇతనికన్నా మోడీ వంద రేట్లు పెట్టారు అందువల్ల ఒక్కసారి మనం ఈ ఉన్మాదాన్ని పెంచితే దేశంలో ఎందుకు ఏ ఉన్మాదం దేని అంటున్నాను ప్రతి ఒక్కరిని పాకిస్తాన్ ఏజెంట్ అని అసలు ప్రశ్నిస్తే పాకిస్తాన్ మనుషులని అసలు ముఖ్యమంత్రులు మాట్లాడితే పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారని ఈ రకమైనటువంటి తీవ్రవాదుల భాష మాట్లాడుతున్నారని అనే ప్రచారం మొదలు పెడితే అది దేశానికి నష్టం దేశ ప్రయోజనాలకు నష్టం దేశ భద్రతకు నష్టం పాకిస్తాన్ అనే ఒక పనికి మాలిన దేశానికి ఒక దివాలా కోర దేశానికి ప్రజాస్వామ్యం అంటే తెలియని దేశానికి నీతులు చెప్పే అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళమైతాం పాఠాలు చెప్పే అవకాశం సైన్యం మద్దతుతో గెలిచిన ప్రధానమంత్రికి ఇచ్చిన పరిస్థితి వస్తాం లెట్స్ ప్లే ఇండియన్ డెమోక్రటిక్ గేమ్ ఆన్ పీపుల్స్ ఇష్యూస్ అంటే జాతీయ భద్రత అది దేశ రక్షణ శాఖ నిపుణులు చూసుకుంటారు సైన్యం చూసుకుంటారు మనం ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ పైన చేద్దాం ప్రజలు మోడీ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉద్యోగాలు ఇచ్చిందంటే ఓటు వేస్తారు మోడీ ప్రభుత్వం బ్రహ్మాండంగా నల్లధనాన్ని బయటకు తీసిందంటే ఓటు వేస్తారు మోడీ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిందని నమ్మితే ఓట్లు వేస్తారు మోడీ ప్రభుత్వం వ్యవసాయ సంక్షోభాన్ని తొలగించిందంటే ఓట్లు వేస్తారు మోడీ ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలు తీర్చింది అనుకుంటే ఓట్లు వేస్తారు కాదంటే ఓట్లు లేరు ఆ అంశం పైన రాజకీయ పార్టీలు పోరాడదాం పాకిస్తాన్ తప్పే పోరాటానికి మనకు మోడీలు రాహుల్ గాంధీలు అవసరం లేదు అది మన వాయుసేన ఉంది సైన్యం ఉంది మన నావీ ఉంది వాళ్ళ పైన నమ్ముదాం ఇది నేను చెప్పేది కాదు ఎన్నికల కమిషన్ చెప్పింది సైన్యాన్ని వాడకండి ఎన్నికల్లో అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సూచననే నేను చెప్తున్నాను